ప్రధాన పార్టీలకు బలం లేకే స్థానికేతరుణ్ణి తీసుకొచ్చి ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నారని సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు విమర్శించారు. సికింద్రాబాద్ గడ్డ పద్మారావు అడ్డా అని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని సీతాఫల్ మండీలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. అరువుగా వచ్చిన అభ్యర్థిని తరిమి కొట్టేందుకు సికింద్రాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పద్మారావు స్పష్టం చేశారు. భారీ మెజార్టీ తోటి విజయం సాధిస్తా ఉన్నాం. కూటమి ఏమైనా అడిగితే మీకు ఎట్లా చెప్పాలి? నిరంతరంగా ఈ 4.5 సంవత్సరాల లోపల ప్రతి మున్సిపల్ డివిజన్లో, ప్రతి బస్తీలో, ప్రతి సెగ్మెంట్ ఏరియాలో మాకు ఫేస్ టు ఫేస్ జనం కాంటాక్ట్లు ఉంటారు. ఖచ్చితంగా ఉండే డజన్ల కొద్ది కేసులు ఉండే. ఇప్పుడు నా పక్కకి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు ఉండే. మాపైనే కాదు, వాళ్ళందరిపైన కూడా కేసులు ఉండే. ఆ కేసులు ఏంది, మేమే ఏదో ప్రజలను ఇబ్బంది పెట్టే కేసులు కావు, మేమేదో చందాలు కాదు, మేము రెడీ షీటర్స్ కాదు. తెలంగాణ ఉద్యమ భాగంలో ఉద్యమం లోపల దాంట్లో భాగంగా మేము ఏం చేసామంటే చాలా చాలా ప్రొటెస్ట్లు చేసాము. ఈ రైల్వే ట్రాక్స్ దగ్గరికి పోవద్దు, అది ప్రొవిడేటెడ్ ఏరియా అని మాకు తెలుసు. అయినా కానీ రైల్వే ఉద్యమాలలో ఇవన్నీ చేస్తాం. ఆ చేస్తే దీంట్లో ప్రొహిబిటెడ్ ఏరియాలో మేము పోయినందుకు మా పైన న్యాచురల్ కేసులు పెట్టారు. ముఖ్యమంత్రి గారి మీద కూడా కేసులు ఉన్నాయి, డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి. మాపైనే కాదు, మా కార్యకర్తలపైన కూడా కేసులు ఉన్నాయి. అవన్నీ కోర్టులో చేసుకున్నాం. ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాలు దానిక అసలు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, అసలు దీని సిస్టమ్ ఏముందని మాకు అవన్నీ ముఖ్యమంత్రి గారు, మా కేబినెట్ మంత్రులకు అందరూ కూడా మాకు అర్థం కావడానికి దాదాపు ఒక 1.5-2 ఇయర్స్ పట్టింది. ఆ 2 ఇయర్స్ తర్వాత ఇక మేము మా స్కీమ్లే కానీ ప్రభుత్వం నడిపే విధానం కానీ ప్రజల లోపల దూసుకుపోయినాం. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలంతా కూడా మా వైపు ఉన్నారు. ఖచ్చితంగా మాకు మాకు ఓటు చేయండి అని చెప్తా ఉన్నాం. ఓటేసిన తర్వాత స్థానిక సమస్యలు ఏది పొల్లుపోకుండా అవన్నీ ఒక స్థాయికి తీసుకొచ్చి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాం. పాదయాత్రలో కూడా మేము పోయినప్పుడు, డోర్ టూర్ పోయినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు, వాటిని 200% దాన్ని పరిష్కరిస్తాం. నిధుల కొరత ఉండదు. నేను కూడా కేబినెట్లో ఉన్నా, కేబినెట్లో ఉన్నందుకు నాకు కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది గ్యారంటీగా.